ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఒక అందరి నోట నాంతున్నది ఒక గొప్ప ప్రాజెక్టు హైడ్రా. అయితే హైడ్రా ఎందుకు తీసుకొచ్చారు, హైడ్రా వెనకాలన్న మతలబ్ ఏంది, హైడ్రా ఏం పని చేస్తున్నది, ఏం చేయబోతుందని చెప్పేసి అందరిలో చర్చ నడుస్తూ ఉన్నది. అయితే దీంట్లో మనము చారిత్రక నేపథ్యం మనము ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు నేను ఉద్యమ నాయకుని అని చెప్పేసి పోరాటం చేసిండు. పోరాటం చేసిన నాయకుడు ఒక ఉద్యమ నాయకుడిగానే ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించాల్సిన అవసరం ఉండే. వారు ఏం చేసిరంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిపోగానే నేను ఫక్త్ రాజకీయ నాయకుడిని అని చెప్పేసి అనేసిండు. అంటే రాజకీయ నాయకుడు అంటే జనాల్లో అంటే సేవ చేస్తారు అని చెప్పేసి ఒక నమ్మకం ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు చెప్పింది చేయరు, చేసింది చెప్పరు అనే ఒక అపవాదు కూడా రాజకీయ నాయకుల మీద ఉన్నది. అంటే కేసీఆర్ మొదటి డెఫినేషన్లోనే నేను చెప్పింది చేయను, చేసింది చెప్పను అనే కాడికి చెప్పుకొచ్చిండ్రు కేసీఆర్ గారు. అయితే గతంలో ప్రాణహిత చేవేళ అని చెప్పేసి అది గొప్ప ప్రాజెక్టును, అంబేద్కర్ ప్రాణహిత చేవేళ అనే ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒక పెద్ద ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం రెండింటిలో కూడా పెద్ద ప్రాజెక్టును డిజైన్ చేశారు. డిజైన్ చేస్తే కేసీఆర్ గారు తన పేరు కోసం, తన ఉనికి కోసం కాళేశ్వరం అని చెప్పేసి తీసుకొచ్చారు. కాళేశ్వరం డిజైన్ వేరు, ప్రాణహిత చేవేళ డిజైన్ వేరు. ప్రాణహిత చేవేళేమో గ్రావిటీతోనే నీళ్లు తక్కువ ఖర్చులతోని రాష్ట్రం మొత్తంలోని దాదాపు ఎడారి ప్రాంతమైన తెలంగాణలోని చాలా ప్రాంతాలు నీరు పారిస్తే, ఈయన ఏంటంటే కాళేశ్వరం దగ్గర ఒక ఇది కట్టేసి దాన్ని రివర్స్లో వాటర్ మొత్తం స్టాగ్నేట్ అయ్యేలాగా చేసేసి దాని తర్వాత పంపింగ్ అని చెప్పేసి ఒక కార్యక్రమం ఏదో చేపట్టాడు. సరే చేస్తే చేసిండు, తన పేరు మీద ఉండాలని చెప్పేసి ఒక ప్రపంచంలోని పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పేసి చేయాలని చెప్పేసి చేసిండు. చేస్తే దాంట్లో ఏంటంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ కేసీఆర్ గారికి ఉన్న ఏంటంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్. వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంటంటే పేరు కోసం అని చెప్పేసి కేసీఆర్, పైసల కోసం అని చెప్పేసి హరీష్ రావు, ఉనికి కోసం అని చెప్పేసి కేటీ రామారావు, దీంట్లో నాకెంత లాభం అని చెప్పేసి కవితారావు, ఇట్లా కుటుంబంలోని సభ్యులందరూ కూడా కాళేశ్వరం మీద పడి ప్రాజెక్టును సర్వనాశనం చేసేసి ఆ ప్రాజెక్టు ఎట్లెట్లయితే మునిగిపోతూ ఉన్నదో వాళ్ళ కుటుంబం కూడా అట్లట్లే మునిగిపోతూ ఉన్నది. ఇది కాళేశ్వరంలో. మూడవసారి కేసీఆర్ను ఓడించిన ఒకే ఒక ప్రధాన అంశం కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు ఎక్కడ ఉద్యమకారుడు కేసీఆర్, ఎక్కడ ఉద్యమకారుడు ఉన్నాడు? ఆయననే చెప్పిండు కదా నేను ఉద్యమకారుని కాదు, నేను ఫక్త్ రాజకీయ నాయకుని అని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు కదా. ఉద్యమకారులు అనేది ఇప్పుడు 4 కోట్ల జనాభాలో ఉద్యమకారులు కూడా ఉన్నారు. వాళ్ళ పోరాట పటిమను మనం తక్కువ చేయడానికి వీల్లేదు, కానీ స్వయం కృతాపరాధం అని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ. అంటే తను చెప్పింది ప్రజలకు మభ్యపెడుతున్నది ఒకటి, డిజైన్ చేసింది ఒకటి, ఇంప్లిమెంటేషన్ చేసింది ఒకటి, క్వాలిటీ ఒకటి. అంటే ఖర్చు దానికి 1 రూపాయి అయితే 3 రూపాయలు ఖర్చు అని చెప్పేసి రాసుకొని 2 రూపాయలు తన జేబులో తినేసిండు. ఎన్ని డబ్బులు సంపాదిస్తే మాత్రం ఏం లాభం? లాస్ట్కు నువ్వు దిగిపోయిన రోజు కేసీఆర్ గారు ఒక పనికిరాని ముఖ్యమంత్రిలాగా పేరు సంపాదించుకొని దేనికి? భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ పార్టీ ఆయననే ఆ టీఆర్ఎస్ అనే దాన్ని చింపేసి బీఆర్ఎస్ అని చెప్పేసి పెట్టిండు. ఆ బీఆర్ఎస్ కూడా మునిగిపోయే పార్టీ, ఇప్పుడు బీజేపీలో కలిసిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు చర్చ చేసుకుంటారు, అవుతుందా లేదా అది కాల నిర్ణయం. అయితే ఇక్కడ ఒక గొప్ప అంశాన్ని మనం ఈరోజు గౌరవ రాజశేఖర్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాన్ని, ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వ మార్పిడి జరిగే సందర్భంలో మేము హైడ్రా తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చెప్పలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ను ప్రక్షాళన చేయాలి, హైదరాబాదు ప్రతిసారి ఆయన చూస్తూ ఉన్నారు, చిన్నతనం నుండి హైదరాబాద్ను చూస్తూ ఉన్నారు. కొద్దిగా ఒక 2-3 నెలలు వర్షం పోతేనే మొత్తం డ్రై అయిపోతుంది, ఎక్కడ చుక్కని మంచినీళ్ళు దొరకవు. కొద్దిగా 2 రోజులు తిప్పి తిప్పి వర్షం కొడితే ఏంటంటే హైదరాబాద్లో మోకాలు నూతులు నీళ్ళు, నడుము నూతులు నీళ్ళు వచ్చేస్తూ ఉన్నది. అంటే రోడ్ల మీద బోట్లు నడిపించేంత పరిస్థితి. దీన్ని ఎలా బాగు చేయాలని చెప్పేసి ఆయన మనసులో ఉన్నది. దాంతోపాటు మూసీ నదిని కూడా మన దక్షిణ కొరియాలో ఉన్న ఒక రివర్ను ఎట్లయితే సుందరీకరణ చేసిరో అట్లా చేయాలని చెప్పేసి, మూసీని కూడా సుందరీకరణ చేయాలని చెప్పేసి అందులో భాగం ఉన్నది. అయితే మూసీని సుందరీకరణ చేయాలంటే ఏదో దాని పక్కన పూల చెట్లు నాటేసి సిమెంటు సీసీ రోడ్లు వేసేసి అట్లా చేసేస్తే అదేదో అయిపోద్దని చెప్పేసి అనుకుంటే అది పొరపాటు. అది మూసీలో ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నదో అది ప్రాపర్లీ కరెక్ట్ మూసీలో పడాలి. ఎక్కడ నీళ్ళు కూడా హైదరాబాద్లో స్టాగ్నేట్ కావద్దు.
మళ్ళీ ప్రజలకు గ్రౌండ్ వాటర్ లెవెల్ మంచి క్వాలిటీ వాటర్ మంచినీళ్ళు కోసం దొరకాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు దీర్ఘకాలిక ప్రణాళికతోనే ముందుకు పోతాము. అయితే ఏదైనా ప్రాజెక్టు ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే ఆబ్జెక్టివ్ నేచర్తో చేస్తే సక్సెస్ అవుతుంది. కేసీఆర్ గారు కాళేశ్వరంను సబ్జెక్టివ్ నేచర్తో చేశారు. సబ్జెక్టివ్ నేచర్ అంటే ఏంది? దీంట్లో నాకెంత లాభం, నా కొడుకుకి ఎంత లాభం, నా అల్లుడికి ఎంత లాభం, నా బిడ్డకి ఎంత లాభం, ఇట్లా చూసుకున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టులలో ఇక్కడ కుటుంబ సభ్యులు ఎవరు కనిపించట్లేదు మనకు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మనకు నాగార్జున గారు ముంచేసిన తుమ్మిడికుంట చెరువు ఏదైతే ఉన్నదో, తుమ్మిడికుంట చెరువు ఒకవేళ మళ్ళీ రిస్టరేషన్ అయితే, అంటే మళ్ళీ గతంలో ఉన్నట్టు వస్తే, అక్కడ చుట్టుకున్న ప్రజలకు లాభం అవుతుంది. ఇది రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి కానీ ఆయనకు కానీ వచ్చే లాభం ఏం లేదు. హిమాయత్ సాగర్ ఒకవేళ పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ దాని బఫర్ జోన్ వరకు కూడా మొత్తం సుభిక్షంగా ఉంటే హైదరాబాద్ మొత్తానికి కూడా ఆల్మోస్ట్ సగం కన్నా ఎక్కువ హైదరాబాద్ను మంచినీళ్ళ సౌకర్యం దొరికే అవకాశం ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఒక్కరే తాగే నీళ్లు కాదు. ఎక్కడో ఇటు ఘటకేశ్వర్ దగ్గర ఇప్పుడు మన పల్లా రాజేశ్వరరెడ్డి గారు మింగేసిన చెరువును కూడా దాన్ని కక్కిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఆ చెరువు రిస్టోర్ అయిపోతే రేవంత్ రెడ్డి గారి ఇంటికి వచ్చేదేం లేదు. ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది. కేసీఆర్ది సబ్జెక్టివ్ నేచర్, రేవంత్ రెడ్డి గారిది ఆబ్జెక్టివ్ నేచర్. ఇక్కడ హైదరాబాదు బాగుపడితే తెలంగాణ మొత్తంలో హైదరాబాదు తలమానికం. ఆ మాటకు వస్తే ఇండియా మొత్తంలోనే 5th largest సిటీ హైదరాబాదు. సో హైదరాబాదు బాగుపడితే మన హైదరాబాదు పేరు ఇండియా మొత్తంలో, అలాగే ప్రపంచం మొత్తంలో కూడా మారుమోగాలనేది ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. దీంట్లో సబ్జెక్టివ్ నేచర్ అంటే తన కుటుంబ సభ్యులు కానీ, లేకుంటే తన వంది మాగదులు కానీ, లేకుంటే తన మిత్రులు కానీ, లేకుంటే తనకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరికో బెనిఫిట్ అయ్యే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం కాదు ఇది. హైదరాబాదు నగరం యొక్క గొప్పతనం కోసం, తెలంగాణ ప్రజల యొక్క ఆస్తుల పరిరక్షణ కోసం, భవిష్యత్తులో నీటి వనరులు పరిశుభ్రంగా, గతంలో ఏదైతే నిజాం ప్రభువులు కావచ్చు లేకుంటే కాకతీయులు కావచ్చు ఏదైతే మొదలు పెట్టారో ఆ స్థాయిలో ఉండాలని చెప్పేసి ఒక బృహత్తర కార్యక్రమంతో ఆయన చేపడుతున్నారు. దీంట్లో ఈయన ఒక్కొక్క కార్యక్రమం చేసినప్పుడల్లా ఈయనకు వ్యక్తిగతంగా కూడా కొంతమంది శత్రువులు అయ్యే అవకాశం ఉంది. అయినా సరే ఈయన సంపాదిస్తున్నది ఏంది? కేసీఆర్ డబ్బులు సంపాదిస్తే ఈయన శత్రుత్వం సంపాదిస్తున్నాడు. అయినా సరే వెరవకుండా, ఎందుకంటే ఈయనకు ఎంతమంది శత్రువులైనా తెలంగాణలోని 4 కోట్ల ప్రజలందరూ కూడా ఈయనతో పాటు నిలబడే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఒక మంచి పనికి వెంటనే మనకు దగ్గర మిత్రులు కనిపించకపోయినా సరే హర్షించేవాడు ఎవరింట్లో కూర్చొని వాళ్ళు హర్షించిన ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలు అనేటివి మంచి పని చేస్తున్న వ్యక్తికి ఖచ్చితంగా పోద్దని చెప్పేసి మనం భావించవచ్చు. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీస్నే కాపాడుతున్నది కాదు. మనకు తెలుసు ప్రజాస్వామ్యం అంటే ప్రజలు, ప్రజల ఆస్తులే ప్రభుత్వ ఆస్తులు. ఇక్కడ గవర్నమెంట్ ఆస్తులు అనేటివి సపరేట్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తుమ్మిడికుంట చెరువే ఉన్నది. తుమ్మిడికుంట చెరువు అనేది గవర్నమెంట్ ఆస్తి నాది, ప్రజల ఆస్తి. హిమాయత్ సాగర్ అనేది గవర్నమెంట్ ఆస్తి నాది, ప్రజల ఆస్తి. అయితే గవర్నమెంట్ అనేవాళ్ళు ఎవరు? ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు. వీళ్ళు ప్రజల ఆస్తులకు పరిరక్షకులుగా, జవాబుదారిగా ఉండాలని చెప్పేసి అన్నదానికి తూచా తప్పకుండా పాటించేందుకు చేస్తున్న పనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని. సో దీన్ని ఏదైతే ఈ చెరువుల పరిరక్షణ కావచ్చు, మూసీ పరిరక్షణ కావచ్చు, మూసీ సుందరీకరణ కావచ్చు, లేకుంటే రాబో రోజులలో వరంగల్ లాంటి మహానగరంలో కూడా భద్రకాళి చెరువును రక్షించే కార్యక్రమం కావచ్చు, లేకుంటే ఇక్కడ మునిగిపోయిన నాలాలను కూడా మళ్ళీ పరిరక్షించే కార్యక్రమం కావచ్చు, ఇవి ప్రజల ఆస్తులకు ఒక ధైర్యవంతుడైన ఒక నాయకుడు రక్షించే కార్యక్రమం. మనం దీన్ని మనం చూడాలి. ఇది అంటే నువ్వు చెప్పింది మాటికి నిజమే. ఎందుకంటే మనం ఎంత బృహత్తర కార్యక్రమం అయినా, ఎంత పెద్ద భగీరథ కార్యక్రమం అయినా ఒక చోట నుండి స్టార్ట్ అవుతుంది. ఈరోజు హైదరాబాదు ఏందనేది కేంద్ర బిందువు, తెలంగాణకు కేంద్ర బిందువు, భారతదేశానికి రెండో కేంద్ర బిందువు. అక్కడ ఢిల్లీ మొదటి కేంద్ర బిందువు అయితే ఉత్తర దక్షిణ భారతదేశానికి హైదరాబాదు రెండో కేంద్ర బిందువు. సో హైదరాబాదు యొక్క స్వరూపం ఒకవేళ ఒక శుద్ధి అయితే దాని తర్వాత తెలంగాణలో రెండో మహానగరం వరంగల్. సో వరంగల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టబోతున్నారు. బరాబర్గా ఇక్కడ కూడా జల వనరుల పరిరక్షణ, నదుల పరిరక్షణ,
కుంటల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా వరంగలే కాదు, మిగతా హైదరాబాద్ కాకుండా మిగతా 9 జిల్లాలు, పాత 9 జిల్లాలు, మొత్తంగా 33 జిల్లాలు, 33 జిల్లాల్లోని ప్రతి చోట కూడా హైడ్రా తాలూకు అవుట్ఫిట్స్ అంటే బ్రాంచెస్, ఆయా ప్రాంతంలో వాటి పేర్లు మారొచ్చు ఎందుకంటే ఆ స్థానికతను బట్టేసి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంతకుముందే చెప్పినట్టు వరంగల్ ఇది డిజాస్టర్ రెస్పాన్స్ కమిటీ అని చెప్పేసి వరంగల్ పేరు మీద పెట్టవచ్చు, లేకుంటే హైడ్రా ఎక్స్టెండెడ్ టు వరంగల్, హైడ్రా ఎక్స్టెండెడ్ టు ఆదిలాబాద్, హైడ్రా ఎక్స్టెండెడ్ టు కరీంనగర్, హైడ్రా ఎక్స్టెండెడ్ టు మెదక్ అని చెప్పేసి అట్లా పేర్లతోనే కాదు. కానీ ఆ కార్యక్రమం అనేది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఈ జలవనరులను రక్షించే కార్యక్రమంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉండరని చెప్పేసి మనం భావించవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత బృహత్తర కార్యక్రమం చేపట్టినప్పుడు ఈ 5 సంవత్సరాలే కాదు, వచ్చే 5 సంవత్సరాలు, దాని తర్వాత ఇంకో 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక సుభిక్షమైన పాలనను అందించబోతా ఉన్నది. ఇంత దీర్ఘకాలికంగా పాలన చేస్తున్నప్పుడు అంటే ప్రజలు ఒకసారి మంచి పని చేసినప్పుడు ఖచ్చితంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సిపిఎం నాయకుడు మన జ్యోతి బసు పశ్చిమ బెంగాల్లో 25 సంవత్సరాలు అప్రత్యర్థంగా ముఖ్యమంత్రి చేశారు. మామూలుగా ఏంటంటే 1-2 సార్లు చేసిన తర్వాత అరే మూడోసారి ఓడిపోతారని చెప్పేసి మనం అనుకోవచ్చు, మన కేసీఆర్ గారు ఓడిపోయినట్లు. కానీ ఒకవేళ మంచి పని చేస్తే ఒక నాయకునే 5-6 సార్లు ఎన్నుకునే అవకాశం ఉన్నది, వారికి యవ్వనము ఉత్సాహం ఉన్నది, పార్టీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఉన్నది, అంశం గొప్పగా తీసుకుంటున్నారు, ప్రజలకు మేలు చేసే అంశం తీసుకున్నాడు కాబట్టి ఇదొక్కటి, ఈ ఒక్క అంశంతో కూడా ఆయనకు 4 సార్లు ఉత్తరాన్ని కల్పిస్తారు జనాలు. ఎందుకంటే నీళ్ళు అనేది నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి రాబో రోజుల్లో అని చెప్పేసి మనం ప్రతి ఒక్కరు అంటున్నాం. ప్రతి ఒక్కరు అంటారు ఏమని, ఈ ప్రభుత్వ ఆస్తులను రక్షించాలి, చెరువులను ఆస్తులను రక్షించాలని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు కొడతారు. కానీ ఈ కథ ఎట్లయిపోయిందంటే పిల్లి మెడకు ఏ ఎలక గంట కడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఎన్ కన్వెన్షన్ అంటే నాగార్జున అంటే పెద్ద సినిమా హీరో, అరే నాగార్జున ఆస్తులు ఎవరైనా ముట్టుకుంటారా, అదో చర్చ. పల్లా రాజేశ్వర రెడ్డి కోటీశ్వరుడు, అరే అనురాగ్ యూనివర్సిటీ కట్టేసిండు, వాడిని ఎవరైనా ముట్టుకుంటారా, అదొక చర్చ. మల్లారెడ్డి చెరువులు మింగేసిండు ఆ గ్రామాలలో, అంటే మల్లారెడ్డి ఆస్తులను ఎవరు ముట్టుకుంటారంటే మల్లారెడ్డి జాంతానై, పల్లారెడ్డి జాంతానై, నాగార్జున నథింగ్ డూయింగ్. ప్రజల ఆస్తినా కాదా, ప్రజల ఆస్తి అయితే ప్రజలకు చెందేటట్టు చేస్తానని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక అంశాన్ని తీసుకుంటున్నారు. సో అది ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం. ప్రజల్లోకి కాకుండా ఇక్కడ ప్రతిపక్షాలు ఒకటి వాదిస్తా ఉన్నాయి, కక్షపూరితంగా టార్గెట్ చేస్తున్నారు అంటే పూర్తిగా ప్రైవేట్ ఆస్తి అని చెప్పేసి ఉన్నదనుకో, ఒకరిది ప్రైవేట్ ఆస్తి అని చెప్పేసి ఉన్నదనుకో, సో వారి ఆస్తిని ఏదో ఒక వంక పెట్టేసి కొన్ని పక్క రాష్ట్రాలు మనకు వేరే తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, వాటిలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి, అటువంటిది ఏమైనా జరిగితేనేమో నువ్వు కక్షపూరితంగా చేసుకోవచ్చు అని చెప్పేసి అనొచ్చు. ఇప్పుడు చెరువులు కుంటలు తవ్వింది ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వమో లేకుంటే ఈ రోజున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు కదా, ఈ చెరువులు కుంటలు ఎప్పుడు ఏర్పడ్డాయి, కేసీఆర్ కూడా ఏర్పాటు చేయలేదు, అది ఏర్పాటు కాయింది నిజాం నవాబుల కాలంలో, కాకతీయ రాజుల కాలంలో, అప్పటి అంటే దాదాపు 4-5 సంవత్సరాల చరిత్ర కలిగిన చెరువులు, అవి ఎప్పటి నుండో ప్రభుత్వ రికార్డులలో ఉన్నాయి, వాటికి పరిరక్షణ కార్యక్రమం ఈరోజు తీసుకుంటున్నారు. మధ్యలో నువ్వు దోపిడీదారివి, అసలు కక్షపూరితంగా చెరువులను మింగేసింది ఈరోజు ఎన్ కన్వెన్షన్ లాంటి నాయకులు, కొన్ని యూనివర్సిటీ ప్రేమ అనురాగాలు ఉన్న యూనివర్సిటీ నాయకులు, వీళ్ళు దోపిడీ చేసుకున్నారు. దోపిడీ వాళ్ళది వాళ్ళ న్యారో బుద్ధిని పట్టేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, అది మనం గమనించాల్సిన అంశం ఇక్కడ.